కరీంనగర్ అభివృద్ధి ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. స్మార్ట్ సిటీ పనులపై బండి సంజయ్ ఫిర్యాదు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. పార్లమెంట్ సభ్యుడిగా విఫలమయ్యారని ఆరోపించారు. స్మార్ట్ సిటీ పనులకు నిధులు తీసుకురావాల్సింది పోయి ఆయన అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తెలిపారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కార్పొరేటర్లతో కలిసి నగర మేయర్ సునీల్ రావు మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ సిటీ పనులపై ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కరీంనగరానికి స్మార్ట్ సిటీ సాధించిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనని తెలిపారు. స్మార్ట్ జాబితాలోని అనేక పట్టణాల్లో పనులు నత్తనడకన సాగుతున్నాయని గుర్తు చేశారు. నగర అభివృద్ధికి బండి సంజయ్ అడ్డుపడుతున్నారని, దమ్ముంటే కేంద్రం నుంచి రావాల్సిన రెండవ విడత నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. బండి సంజయ్ ఎంపీగా ఉండి లాభం లేదన్నారు. 353 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. కమాన్ జంక్షన్, సర్కస్ గ్రౌండ్, స్టేడియంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్లతో పాటు ప్రధాన లింక్ రోడ్డు పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే 70% పనులు పూర్తయ్యాయని, పనులు నత్తనడకన సాగుతున్నాయంటూ ఆరోపించేందుకు నోరెలా వచ్చిందని బండి సంజయ్ని ప్రశ్నించారు. డంపు యార్డ్ ఆధునీకరణ పనుల్లో భాగంగా 18 కోట్ల రూపాయలతో టెండర్లు పలిచామన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా బండి సంజయ్ ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. ప్రజల రక్షణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటు, 40 కోట్లతో సోలార్ రూఫ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంపీగా అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సింది పోయి అభివృద్ధి పనులకు అడ్డుకట్ట వేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పార్టీ ధర్నా దేనికోసం చేసిందో బండి సంజయ్ తెలియజేయాలని కోరారు. నాణ్యతా లోపాలు కూడా క్వాలిటీ కంట్రోల్ బోర్డు ద్వారా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సమావేశంలో మేయర్తో పాటు కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ తీసుకొచ్చింది, స్మార్ట్ సిటీ రావడానికి కృషి చేసింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతోటి. అప్పటి పార్లమెంట్ సభ్యులు, పెద్దలు, ప్రస్తుత ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారి యొక్క కృషితోటి, అప్పటి శాసనసభ్యులు, ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్ గారి కృషితోటి మీ అందరం కూడా కార్పొరేటర్స్ అప్పుడు ఢిల్లీకి వెళ్ళి మరి కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ రావాలే, కావాలి, తెలంగాణలోనే హైదరాబాద్, వరంగల్ తర్వాత అతిపెద్ద పట్టణం కరీంనగరం, కరీంనగరానికి అన్ని హంగులు ఉన్నాయి, తప్పకుండా కూడా స్మార్ట్ సిటీ ఇవ్వాలని చెప్పేసి అని ఆ రోజు మేము అడిగినప్పుడు ఈ బండి సంజయ్ ఎక్కడ పడుకున్నాడో ఎవరికి తెలియదు. ఈ బండి సంజయ్ ఆ రోజు కార్పొరేటర్గా ఉండి కూడా కార్పొరేటర్తో ఢిల్లీకి వచ్చిన దాఖలా లేదు. ఈ బండి సంజయ్ ఏ రోజు కూడా స్మార్ట్ సిటీ కావాలని ఎక్కడ కూడా ఎవరిని అడిగినా దాఖలా లేవు. మరి ఈరోజు మరి కేసీఆర్ గారి లెటర్ తోటి, వినోద్ కుమార్ గారి, గంగుల కమలాకర్ గారి కృషితోటి ఈరోజు స్మార్ట్ సిటీ వచ్చి, కేంద్ర ప్రభుత్వం యొక్క తెలంగాణకే స్మార్ట్ సిటీ ఇవ్వలేదు, దేశంలో 100 స్మార్ట్ సిటీ నగరాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణకు రెండు ఇస్తే ఒకటి కరీంనగర్, ఒకటి వరంగల్కి ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడ కూడా జరగనటువంటి విధంగా చాలా నగరాల్లో, ఇప్పటికీ స్మార్ట్ సిటీ ప్రకటించిన నగరాల్లో పనులు ప్రారంభం కాని నగరాలు చాలా ఉన్నాయి. పనులు ప్రారంభమై కూడా నత్తనడకన నడుస్తున్నటువంటి నగరాలు కూడా చాలా ఉన్నాయి. కావాలంటే బండి సంజయ్ గారికి ఆ లిస్టు మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి బండి సంజయ్ గారు ఏమీ తెలుసుకోకుండా, ఏమాత్రం పరిజ్ఞానం లేకుండా మరి స్మార్ట్ సిటీ పనులు నడుస్తున్నాయి. మరి టీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం నిధులు పక్కదారి పట్టించింది, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయలేదు అని చెప్పి ఫిర్యాదు చేస్తూ ఉంటే, కరీంనగర్ నగర అభివృద్ధిని అడ్డుకునేటందుకు బండి సంజయ్ గారు ప్రయత్నిస్తున్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.